ఎన్టీఆర్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రతిపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరపుల రాజా అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఎన్టీఆర్ 25వ వర్ధంతి వేడుకలను వరపుల రాజా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లో ఉన్న విగ్రహాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వరపుల రాజా మాట్లాడుతూ ఎన్టీఆర్ మరణించి 25 ఏళ్లు అయినప్పటికీ ప్రజల్లో ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర భవిష్యత్తులో కూడా ఎవరూ సృష్టించలేరన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత కేవలం ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. పేదవారికి ఆహార భద్రత, శాశ్వత ఇల్లు ఉండాలని, పక్కా ఇళ్లు నిర్మించిన ఘనత ఎన్టీఆర్దేనని అన్నారు. అనంతరం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రతిపాడు టీడీపీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని వరపుల రాజా ప్రారంభించారు. రాజా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఆదుకునేందుకు రక్తదానం చేయాలన్నారు. మెగా రక్తదాన శిబిరంలో యువకులు రక్తదానం చేయడానికి చూపించిన కృషి అభినందనీయమన్నారు. రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల కన్నబాబు, మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, మాజీ ఎంపీపీ బద్ది రామారావు, ఇటంశెట్టి భాస్కర్ రావు, పల్లి సూరిబాబు, యాళ్ల జగదీష్, ఏపూరి శ్రీను, మిరియాల శ్రీను, కోరుకొండ నూకరాజు తదితరులు పాల్గొన్నారు. మా నాయకుడు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, మరి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, మరి వీళ్ళందరూ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా మరి పురస్కరించుకొని అనేక చోట్ల బ్లడ్ క్యాంపులు మరి చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనేక చోట్ల రాజు వాళ్ళందరికీ సహాయం చేయడం జరుగుతుంది. అనేక చోట్ల మరి చాలామంది మరి వికలాంగులు కానీ అనాథులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం జరుగుతుంది. దాంట్లో బాగుపడిన నియోజకవర్గంలో మరి 4 మండలాల్లో కూడా భారీ ఎత్తున రక్తదాన శిబిరం మరి ప్రతిపాటు నియోజకవర్గం హెడ్క్వార్టర్ ప్రతిపాటు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో మడుపుడికి ప్రారంభించి దాదాపుగా 2 గంటలైంది. ఈ 2 గంటల్లోనే దాదాపుగా 160 మంది గట్టి ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఈ క్యాంప్ సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగుతుంది. మరి ఇచ్చిన దానికంటే కూడా మరి గట్టి ఇవ్వడానికి